మన అభ్యర్థి శ్రీ మేకపాటి విక్రమ్ రెడ్డి గారు ఇంకా వేదిక మీద ఆశ్రయించిన మిత్రులందరికీ వేదిక ముందున్న మీకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారాలు మీకు ఎక్కువ చెప్పనక్కర్లేదు రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం గురించి రాజశేఖర్ రెడ్డి గారు ఈ భారతదేశంలో మైనారిటీలను గుర్తించిన ఏకైక వ్యక్తి 4% రిజర్వేషన్లు ఇస్తే పేద పిల్లలందరూ కూడా ఇంజనీర్లు డాక్టర్లు అయి వారి కుటుంబాలంతా కూడా ఆర్థికంగా ముందుకు తీసుకుపోయే పరిస్థితి ఈ రోజు రాజశేఖర్ రెడ్డి గారు లేకపోయినా ఆ రిజర్వేషన్ వల్ల జరుగుతా ఉందా లేదా అనేది మీరు ఆలోచన చేయాలని మీకు మనవి చేస్తా ఉన్నాను నేను పంచాయతీ రాజ్ మినిస్టర్గా ఉన్నప్పుడు సచివాలయ వ్యవస్థ నా దగ్గర ఉండేది ఆ రోజు సచివాలయం ప్రారంభం చేశాం ఈస్ట్ గోదావరిలో కరపర పట్టణంలో ఆ కరపర పట్టణంలో ఒక అమ్మాయి వచ్చి అయ్యా మీ తండ్రి గారు నాకు ఇంజనీరింగ్ చేశాడు మీరు నాకు ఉద్యోగం ఇచ్చారు అని అంటే ఆ సచివాలయ వ్యవస్థలో ఆమె కార్యదర్శిగా నియమించబడింది మరి ఆ విధంగా దాదాపు రాష్ట్రంలో 2 లక్షల పైసలకు ఉద్యోగాలు ఇస్తే మైనారిటీ సోదరీమణులు సోదరులు కూడా చాలా మంది ఆ కార్యదర్శులుగా పనిచేస్తూ ఉన్నారు రాష్ట్రవ్యాప్తంగా అన్ని సచివాలయాలలో మాకు నోజ్ చేస్తూ ఉన్నాను మరి ఆ విధంగా చాలా ముందు చూపుతో మాకంతా కూడా తెలుసు రాయలసీమలో ఏ ఊర్లో పోయినా కూడా మైనారిటీలు పట్టణాలలో ఉంటారు చాలా పేదరికంలో ఉంటారు వారికి అన్ని కూడా ఇబ్బందులు ఉంటాయి మరి వాటిని అన్నిటిని అధిగమించేదానికి నిరంతరం రాజశేఖర్ రెడ్డి గారు కృషి చేసిన విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలని మీకు మనవి చేస్తాను ఈరోజు మనం చూస్తే ఏ రిజర్వేషన్ అన్నా రాని పుంగనూరులో మాత్రం మున్సిపల్ చైర్మన్ మైనారిటీ సోదరుడు లేకపోతే సోదరేమనే ఉంటుంది ఆ విధంగా చాలా పట్టణాలలో రిజర్వేషన్తో నిమిత్తం లేకుండా మైనారిటీలనే మనం మున్సిపల్ చైర్మన్లుగా చేసుకుంటా ఉన్నాం రాజకీయాల్లో ఏదైనా గుర్తింపు ఒక పార్టీ ఇచ్చిందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే మైనారిటీలకు గుర్తింపు ఇవ్వడం అనేది మీరు గమనించాలని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను ఎక్కువ చెప్పనక్కర్లేదు రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం మీదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదే జగన్మోహన్ రెడ్డి గారు మీవాడు జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలంటే విక్రమ్ రెడ్డి గారికి 100,000 ఓట్ల పైన మెజారిటీ సాధించే విధంగా మీరు కృషి చేయాల నేను మీ గతంలో జరిగిన ఎన్నికలన్నీ కూడా చూశాను చాలా అభిమానం ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే కానీ ఎన్నికల రోజు బద్ధకం ఇంట్లో నుంచి మన పోకపోయిన పర్వాలేదులే గెలిచిపోతుంది మన పార్టీ అని చెప్పి రాకుండా నిలిచిపోతారు ఆ విధంగా కాకుండా 23వ తేదీ ఏదైతే ఎన్నికలు జరుగుతూ ఉన్నాయో మన ఇల్లు కాకుండా మన గ్రామం కాకుండా మనకు తెలిసిన వారందరినీ కూడా పోలింగ్కి తీసుకొచ్చి ఓట్లు వేయించే బాధ్యత మనందరిది మరి ముఖ్యంగా ఈ పట్టణంలో ఉన్న నాయకులందరూ కూడా దాని మీద దృష్టి సారించాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను అందరి కృషి ఆ కృషిలో మీరే ప్రధాన పాత్రధారులు అని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కరించుకుంటున్నాను.